ఉంటుంది నీ దగ్గర. అసలు మామూలు షాట్ లా అవి శ్రీలీల అల్లోచన డాన్స్ చేస్తా ఉంటే చిన్నపిల్లడు 5 సంవత్సరాలు పోయినా కూడా ఆ డెమ్మ లారెన్స్ లాగా డాన్స్ చేస్తాడు. ఏమన్నా ఎలివేషన్ సార్? అసలు పిచ్చి లేచిపోయింది సమంత, ఏం చేయలే, అంతా శ్రీలీల అల్లుర్జునే. శ్రీలీల అని తొక్కిపారి ఇంకా అల్లుర్జున్ మామూలు ఎలివేషన్ సార్. లోపల అడమ్మ పుష్పరాజు తగ్గేదిలే ఆ స్వాగ్ కానీ. నిజంగా అన్న తెలుగు ఇండస్ట్రీలో స్వాగ్ ఉండాలంటే అల్లుర్జునే అన్న. బాలీవుడ్ వాళ్ళు అందుకే మనకు తెలియదు పుష్ప 1 వాల్యూ ఫ్లాప్ చేసాం, పుష్ప 2 అడమ్మ దెంగ థియేటర్ తగలబడిపోతుంది లోపల. అసలు ట్రైలరా అది? ఒకటి అమ్మ దెంగ ఎలివేషన్లు కాదన్న అల్లుర్జున్ గారు. నిజంగా అల్లుర్జున్ గారికి దండం పెట్టాలి. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ గా చెప్తున్నా, పవన్ కళ్యాణ్ అల్లుర్జున్ గారి మీద మనకు కొంచెం కోపమే ఉండొచ్చు కానీ టాలెంట్ మనం గుర్తించాలి. టాలెంట్కి అల్లుర్జున్ టాలెంట్కి పక్కా 5 బాహుబలి రికార్డ్స్ వరకు పోయే ఛాన్స్ అయితే ఉందన్న. బ్రో అల్లుర్జున్ టాలెంట్ ఆస్కర్ అవార్డు వస్తుందా? ఆస్కర్ పిచ్చి పిక్ మాట్లాడి మాట్లాడద్దన్న. ఆస్కర్కి ఎందుకు వస్తుంది అన్న? ఆస్కర్ ఎంటర్టైన్మెంట్ సినిమాకి నేషనల్ అవార్డు వస్తుంది. ఆస్కర్కి అంత ఇది ఎంటర్టైన్మెంట్ సినిమా అన్న, ఆయన కష్టమే కనిపిస్తా ఉంది. అల్లుర్జున్ గారి కష్టానికి నేషనల్ అవార్డు ఇంకెన్ని వచ్చినా తప్పులేదు. అసలు ఏమన్నా సినిమా తీసాడా? పవన్ కళ్యాణ్ ఫ్యాన్గా చెప్తున్నా, అసలు ఆ ఎలివేషన్స్ కానీ స్వాగ్ కానీ అని అమ్మ తగ్గేదే లేదంటే థియేటర్లు పిర్రలు కదులుతున్నాయి తెలుసా ఆ ఎలివేషన్లకి. సినిమా అంటే అది అల్లుర్జున్. ఎవరైనా ఉంటారు కొంతమంది చిన్న హీరోలు, ఆ నితిన్ వాళ్ళు వీళ్ళు డ్యాన్స్ చేయకుండా చస్తా ఉంటారు, అల్లుర్జున్ చూసి నేర్చుకోవాలని. నాకు అర్థం కాదు, అన్ని కోట్లు పెట్టుకొని అంత కష్టపడతాడే నన్ను అల్లుర్జున్. ఎవరి కోసం కష్టపడతాడు? ఫ్యాన్స్ నిజంగా భక్తులు నిజంగా ఆయన గుడి కట్టడం తప్పే లేదు. అల్లుర్జున్ ఫ్యాన్స్ ఆయన చూసి చాలా నేర్చుకోవాలి. చాలా మంది హీరోలు ఎంత కష్టపడాలి, కోట్లు ఉన్నా కూడా సంపాదించినా కూడా ఎలా ఉండాలంటే అల్లుర్జున్ చూసి నేర్చుకోవాలన్న. సినిమా నిజంగా థియేటర్లు తగలబడిపోతున్నాయి. నేను మళ్ళా దేవరా కలికి వది బాహుబలి అన్నాను అనుకో, నన్ను వంగబెట్టి దెంగతారు ప్రభాస్ ఫ్యాన్స్ వాళ్ళు. అందరూ ఎక్స్పెక్టేషన్ ఈ ఊపి చూసి 5,000 కోట్లు అంటారు. ఆ రేంజ్ ఉంది ఎంటర్టైన్మెంట్ మాత్రం ఫస్ట్. నిజంగా లోపల మామూలుగా లేదు. చిన్న పిల్లలు కూడా రీల్స్ ఇంకొక 2-3 లక్షలు పోతే అసలు శ్రీలీల అల్లుర్జున్ డ్యాన్స్. నిజంగా అల్లుర్జున్ కి అలాంటి యాక్టర్ గారు కూడా మన తెలుగు ఇండస్ట్రీ అదృష్టం. నాకు అల్లుర్జున్ గురించి ఇంకొక విషయం కూడా చెప్పాలి. ఫ్యాన్స్ కి ఎంత మ్యారేజ్ ఇస్తా తెలుసా అన్న? ఏ హీరో ఇవ్వడు. ఇప్పుడు నువ్వు ఇంటికాడికి పోయినా కూడా బయటకు వచ్చి ఇస్తాడనమాట. సో అలాంటి హీరోని చూసి చాలా నేర్చుకోవాలి తెలుగు ఇండస్ట్రీ. సినిమాలో నిజంగా ఒక్కొక్క షాట్ చూస్తా అంటే పిర్రాలు కదులుతున్నాయి అమ్మ. నిజంగా ఇది సినిమా అంటే అల్లుర్జున్ బిహేవియర్ వల్ల.